సారు హైడ్రా ఆఫీస్ బుద్ధా భవన్ నాల కింద ఉంది, దాన్ని కూలగొడతారా అంటూ కూడా ఆయన ఛాలెంజ్ చేశారు. రంగరత్న ఆఫీస్ కూలగొట్టుకుని ఇతర బిల్డింగులు కూల్చాలంటూ కూడా ఆయన సవాల్ చేశారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ నాల కింద ఉంది, దాన్ని కూలగొడతారా అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాలు కూలుస్తారా అంటూ కూడా ప్రశ్నించారు. మీరాలం, ఉప్పల్, రామంతపూర్ చెరువుల్లో వచ్చిన టవర్లు కూలుస్తారంటూ కూడా ఆయన ప్రశ్నను సంధించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతల సర్కార్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక హైదరాబాద్ బ్రాండ్ని కూల్చేశారంటూ కూడా హరీష్ రావు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రైట్, దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. హైడ్రా ఆఫీస్ బుద్ధా భవన్ నాల కింద ఉంది, దాన్ని కూలగొడతారంటూ కూడా ప్రశ్నించారు ఆయన. రంగనాథ్ తన ఆఫీస్ కూలగొట్టుకుని ఇతర బిల్డింగ్లు కూల్చాలంటూ కూడా ఆయన సవాల్ చేశారు. జీహెచ్ఎంసీ ఆఫీస్ నాల కింద ఉంది, దాన్ని కూలగొడతారంటూ కూడా ప్రశ్నించారు ఆయన. నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాలు కూలుస్తారంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతోపాటు మరిన్ని ప్రశ్నలను సంధించారు ఆయన. ఇంతకీ హరీష్ రావు చేసిన ఘాటైన వ్యాఖ్యలు ఇంకా ఏమన్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు మధు బీఆర్ఎస్ ఆఫీస్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంతకీ ఎటువంటి సవాల్ చేశారు? ఈ అంశానికి సంబంధించి రిటర్న్గా వెళ్ళి కలిసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా, లేకపోతే ఆయనతో మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? ఎగ్జాక్ట్లీ, నిజంగా రాష్ట్రంలో ఈ రోజు హైడ్రా గురించి భారీ ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. ఎప్పుడైతే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ప్రారంభమైన తరపటి నుంచి వరుసగా బడాబాబులు ఎవరైతే ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ లో నిర్మాణాలు చేపట్టుకున్నారో, ముఖ్యంగా చెరువులు, కుంటలు, వాటర్ బాడీస్ పక్కన నిర్మాణమైనటువంటి వాళ్ళంతా ఆందోళన చెందుతా ఉన్నారు. ఈ అంశంపైనే భారీ ఎత్తున చర్చ సాగుతా ఉంది. నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్ చేశారు సెక్రటేరియట్ లో మీడియాతో. దాంట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరిని వదలరు, నా కుటుంబ సభ్యులున్నా కూడా వదలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాని తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన కూడా కొద్దిసేపు క్రితం హరీష్ రావు చిట్చాట్ చేశారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. డైరెక్ట్ గా ఇప్పుడు ఉన్నటువంటి బుద్ధ భవన్ లో ఉన్నటువంటి హైడ్రా ఆఫీసే పైన ఉంది, సో దాన్ని కూల్చాలి ఫస్ట్. హైడ్రా ఆఫీస్ ను కూల్చిన తర్వాత మిగతా వారి జోలికి వెళ్ళాలి. అంటే చారిటీ ఇస్ ద ఫస్ట్. ఎవరైతే ముక్కడ చారిటీ గురించి చెప్తా ఉన్నారో, మంచి గురించి చెప్తా ఉన్నారో, మంచి చేసే కంటే ముందు తమ దగ్గర ఉన్నటువంటి తప్పును ఒప్పుకోవాలి. హైడ్రా ఆఫీస్ ను కూల్చాలి, జీహెచ్ఎంసీ ఆఫీస్ ను కూల్చాలి, ఇప్పుడు ఉన్నటువంటి లుంబిని పక్కను కూల్చాలి, బోట్స్ క్లబ్ ను కూల్చాలి, నెక్లెస్ రోడ్ ను కూల్చాలి, దాని తర్వాత మిగతా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అంటూ హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి ఏమో హైడ్రా ఆగదు, అక్రమ నిర్మాణాలన్నీ కూలుస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు చెప్తా ఉంటే, ఇటు ప్రతిపక్షాల నుంచి, ఇటు ఆల్రెడీ ఎంఐఎం నుంచి ఇదే రకమైనటువంటి కౌంటర్ వచ్చింది. అసదుద్దీన్ ఓవైసీ మొదట సెక్రటేరియట్ ని, జీహెచ్ఎంసీ ఆఫీస్ ని, హైడ్రా ఆఫీస్ ని, నెక్లెస్ రోడ్ ని కూల్చారన్నారు. సేమ్ అదే విధంగా ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు రెస్పాండ్ అయ్యారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, హైడ్రా అనేటువంటి పేరు మీద జరుగుతున్నటువంటి చర్యలతో హైదరాబాద్ ఇమేజ్ అంతా డ్యామేజ్ అయింది, రియల్ ఎస్టేట్ వ్యవస్థ కుప్పకూలిపోయింది, ఇన్వెస్టర్లు ఇటు చూడాలంటే భయపడే స్టేజ్ ఏర్పడింది. హైదరాబాద్ తెలంగాణ ఇమేజ్ ను భూస్థాపితం చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కూల్చివేతల ప్రభుత్వం. రైతు బంధును కూల్చారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఆరోగ్య వ్యవస్థను కూల్చారు, దళిత బంధును కూల్చారు, ఎవరికి ఏం రాకుండా పెన్షన్లు ఇస్తున్నారు, వారి మోసం చేశారు, దేవుడి పైన ఒట్లేసి ప్రజల నమ్మకాన్ని కూల్చారు. ఇప్పుడు హైడ్రా పేరిట బిల్డింగ్లు కూలుస్తా ఉన్నారు. దీనివల్ల జరుగుతున్నటువంటి డ్యామేజ్ కావాలని ప్రతిపక్ష నేతలు టార్గెట్ గా ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి, మరి రాజశేఖర రెడ్డి, ఇలా ఇటు కేటీఆర్ వీళ్ళను టార్గెట్ గా ముందుకు వెళ్ళడానికి ఒక ప్రతీకార చర్యతో రేవంత్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వంగా మారిపోయింది. మీకు ఏం తేడా ఉంది, దీనివల్ల రాష్ట్రం భవిష్యత్తు నాశనం అవుతా ఉంది అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నిజంగా కూల్చివేతలే మీరు చేపట్టాలనుకుంటే ప్రభుత్వ భవనాలే నాలాల పైన కబ్జాలు ఉన్నాయి, నది పక్కన పరివాహక ప్రాంతాల్లో, తర్వాత ఈ వాటర్ బాడీస్ పక్కనే ఉన్నాయి. ఇటు హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, తర్వాత ఉప్పల్, రామంతాపూర్, కిరాణ చెరువు, వీటన్నిటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, వాటన్నిటిని కూల్చండి. వాటన్నిటిని కూల్చిన తర్వాత సాధారణ ప్రజల దగ్గరికి వెళ్ళండి. దీనివల్ల మీరు చేస్తున్నటువంటి అనాలోచిత చర్యల వల్ల పెద్ద డ్యామేజ్ అవుతా ఉంది. ఈ హైడ్రా అనేది కేవలం ప్రతిపక్షాలను భయపెట్టడానికి మాత్రమే ముందుకు వస్తా ఉందంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు ఇంకా అనేక అంశాలను హరీష్ రావు మెన్షన్ చేశారు. రెగ్యులర్ కవిత బెయిల్ అంశం పైన కావచ్చు, ఇంకా ఇతరత్ర రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం పైన కావచ్చు, అనేక అంశాల పైన హరీష్ రావు చాలా హాట్ అయినటువంటి కామెంట్స్ చేశారు. ప్రస్తుతం హైడ్రాకి సంబంధించి హైడ్రా ఆఫీస్ ని కూల్చిన తర్వాతనే రంగనాథ్ మిగతా వారి జోలికి వెళ్లాలంటూ హరీష్ రావు సంచలన
ఛాలెంజ్ విసిరారు రంగనాథ్కి. రంగనాథ్ ఎలా రెస్పాండ్ అవుతారో, ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో, రేవంత్ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్. అయితే మధు, ఇప్పుడు అంటే ఇదే అంశానికి సంబంధించి ధర్నా లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ముందుగా అక్కడికి డైరెక్ట్గా హైడ్రో ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నా లాంటివి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, లేకపోతే ఇది కేవలం ఛాలెంజ్ వరకు మాత్రమే పరిమితం అవకాశం ఉందా, ఏమైనా టైమింగ్ ఏమైనా ఇచ్చారా? చారిటీ ఇస్ ద ఫస్ట్. ఎగ్జాక్ట్లీ, చారిటీ గురించి చెప్పేటువంటి వాళ్ళే ముందుగా చారిటీ చేయాలి అనేటువంటిది చెప్తా ఉన్నాడు హరీష్ రావు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మీరు నీతులు చెప్పే ముందు అక్రమ కట్టడాలు, అక్రమ నిర్మాణాలు, బఫర్ జోన్, ఎఫ్టీఏలు అనేటువంటి చెప్పేటువంటి సమయంలో మీరు మొదటగా అదే స్టెప్ తీసుకోండి. మీ హైడ్రా ఆఫీసే నాలా పైన ఉంది, దాన్ని కూల్చండి. మొదటగా దాన్ని కూల్చి సరి చేసుకున్న తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళండి అంటున్నారు వీళ్ళు. నెక్స్ట్ ధర్నాలు, రైతు రుణమాఫీకి సంబంధించిన అంశంలో ప్రజల్లోకి వెళ్తామంటున్నారు. హైడ్రా విషయంలో మాత్రం ఇక్కడ నుంచి ఛాలెంజ్ విసురుతా ఉన్నారు. కేవలం హైడ్రా అనేది ప్రతిపక్షాలను భయపెట్టడానికి, వారిని అక్కడ వారికి సంబంధించినటువంటి నిర్మాణాలను కూల్చడానికే చెప్తా ఉన్నారు. ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించినటువంటి కాలేజీకి మీరు ఎగ్జెంప్షన్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు అలాంటి కాలేజే మర్రి రాజశేఖర రెడ్డి నడుపుతా ఉన్నారు, అక్కడ కూడా విద్యార్థులే చదువుకుంటున్నారు. మర్రి రాజశేఖర రెడ్డి, పల్లా రాజశేఖర రెడ్డికి సంబంధించిన కాలేజీలను కూల్చడానికి వెళ్తా ఉన్న సందర్భం ఏంటి? అసలు ఇప్పుడు అక్కడ అంటున్నారు హైదరాబాద్ అంటే ముందే మర్రి రాజశేఖర రెడ్డి కాలేజీలను కూర్చారు, మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలను కూల్చారు లోపలికి వెళ్ళి. అప్పుడు ఎందుకు మీరు నోటీస్ ఇవ్వలేదు, అప్పుడు ఎందుకు హెచ్చరికలు జారీ చేయలేదు? కేవలం ప్రతిపక్షాల టార్గెట్ గా హరీష్, ప్రతిపక్షాల టార్గెట్ గా రేవంత్ ముందుకు వెళ్తా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటుంది. హైదరాబాద్ ఇమేజ్ అంతా డామేజ్ చేస్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం తెలంగాణలో కుప్పకూలింది అనేటువంటి సంచలన కామెంట్ చేస్తారు. ఖచ్చితంగా త్వరలోనే ప్రజల నుంచి స్పందన కోసం మేము చూస్తా ఉన్నాం, ప్రజల నుంచి రెస్పాండ్ వచ్చిన తర్వాత మేము రియాక్ట్ అవుతామన్నారు హైడ్రా విషయంలో. సో ప్రస్తుతానికైతే ఆయన సూచన చేశారు రంగనాథ్ కి, హైడ్రా కమిషనర్ కి, మొదట మీ హైడ్రా ఆఫీస్ ని కూల్చండి, జిహెచ్ఎంసి ఆఫీస్ ను కూల్చండి, తర్వాత సాధారణ ప్రజల దగ్గరికి, మిగతా వారి దగ్గరికి వెళ్ళండి అంటూ ఒక సంచలన ఛాలెంజ్ ఇస్తున్నారు. రైట్ రైట్ మధు, సమతంగా అయితే మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. హైడ్రా ఆఫీస్ సుబుద్ధా భవన్ నాలా కింద ఉంది, దాన్ని కూలగొడతారంటూ కూడా ప్రశ్నించారు ఆయన. రంగనాథ్ తన ఆఫీస్ కూలగొట్టుకుని ఇతర బిల్డింగ్లు కూల్చాలంటూ కూడా సవాల్ చేశారు. జిహెచ్ఎంసి ఆఫీస్ నాలా కింద ఉంది, దాన్ని కూలగొడతారంటూ కూడా ప్రశ్నించారు ఆయన. ఇక నెక్లెస్ రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్స్, ఇతర వాణిజ్య భవనాలు కూలుస్తారంటూ కూడా ప్రశ్నించారు హరీష్ రావు. మీరాలం అలాగే ఉప్పల్ రామాంతపూర్ చెరువులో వచ్చిన టవర్లు కూడా కూలుస్తారంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షాన్ని కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కూల్చివేతల సర్కార్, హైదరాబాద్ బ్రాండ్ని కూల్చేశారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.